నమస్తే, నేను మీ రాజేంద్ర. వీకెండ్ డిబేట్కి స్వాగతం. ఈరోజు కార్యక్రమం మొదటిగా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే ఒక మహానుభావుడికి, ఆ ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేయాలి. కారణం, ఈ ప్రపంచంలోనే ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా ఎవ్వరూ సాధించనటువంటి రికార్డు సాధించినటువంటి ఒక మహాన్ నాయకుడు కాబట్టి. ఆయన సాధించిన రికార్డు ఏంటి? 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు. గొప్ప నాయకుడు అని అంటే సరిపోదేమో, ఇంకా ఘనమైనటువంటి పదం ఏదైనా వేయాలేమో, బట్ నా ఐక్యూకి ఆ పదాలు రావట్లా. ఎవరికి ఏ పదం కావాలో అది జోడించుకోండి. బట్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ముఖ్యమంత్రిగా ఒక ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు, బెయిల్ మీద వచ్చాడు. బెయిల్ మీద రాబోయే ముందు 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఒక దోషనేద్దాం, నిందితుడనేద్దాం. నిందితుడికి దోషికి రెండిటికి తేడా ఏంటో ముఖ్యమంత్రికి తెలియకపోయినా, మనకి తెలిసినా మనం మర్చిపోదాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక నాయకుడు చెప్తున్నాడు దోషిని దొంగ అనమని. మరి అందుకే దాన్ని ఆచరిద్దాం. ఆయన చెప్పినటువంటి మాటను మనం గౌరవిద్దాం. మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టినప్పుడు, దొంగ అని పిలిచినప్పుడు కూడా నేను అదే గుర్తు చేశా. కేవలం 100 కోట్లు ఆయన దోచేశాడేనో, ఏదో స్కామ్ చేశాడేనో ఒక కేసు పెట్టారు, ఫైన్. సింపుల్, నేను న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లోకి చర్చల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదనుకుంటున్నా, అది ప్రజలకు అంతకంటే అవసరం లేదని భావిస్తున్నా. కారణం, గత 10 రోజులుగా మొత్తం న్యాయ శాస్త్రాన్ని అవపోసన పట్టినటువంటి పరిస్థితిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనస్సంతా నిండిపోయింది. కోర్టులు ఎలా ఉంటాయి, సెక్షన్స్ ఎలా ఉంటాయి, ఏ సెక్షన్ దేనికి అట్రాక్ట్ అవుతుంది, దేనికి అప్లై కాదు అన్నటువంటి విచక్షణ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పెరిగినంతగా బహుశా ఈ దేశంలో ఎవరికి పెరగలేదేమో. న్యాయకోవిధులు అయిపోతున్నారు. అలాగే ఆ విషయాలకు వెళ్లకుండా ఒకే ఒక మాట అంటున్నా, ముఖ్యమంత్రిని గౌరవిస్తూ ఏదైనా కేసులో విచారణలో ఉంటే మనం దొంగ అనవచ్చు అన్నటువంటి సిగ్నల్ ఇచ్చేశాడు కాబట్టి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఒక దొంగగా బయటకు వచ్చినటువంటి నాయకుడిగా, అలాగే ప్రచారం చేసి ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి ఒక మహానుభావుడిగా జగన్మోహన్ రెడ్డి సాధించినటువంటి ఒకే ఒక రికార్డు 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉండటం, అలాగే సుదీర్ఘకాలం కనీసం విచారణకు కూడా హాజరు కాకుండా తప్పుకునేటటువంటి విధానాలు వెతుక్కోగలిగినటువంటి ఒక గొప్ప మేధావిగా ఆయన్ని అభినందిస్తూ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపునే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ తరపున, అలాగే ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ ఎవరైతే క్రిమినల్స్ కానీ మాఫియా గ్యాంగులు కానీ వాళ్ళ తరపున నేను ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన సాధించినటువంటి రికార్డు, అలాగే మనకి తెలిసినటువంటి సత్యం ఏంటి అని అంటే, ముఖ్యమంత్రి భారతదేశంలో అత్యంత సంపన్నవంతుడైనటువంటి ముఖ్యమంత్రి. ఎలా సంపన్నవంతుడు అయ్యాడనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. నేను దాని జోలికి కూడా వెళ్ళట్లా. అలాగే 16 నెలలు జైల్లో ఆయన ఉండి చెప్పకూడు తిన్నాడు అని చాలామంది అవహేళన చేస్తుంటారు, అది వారి అజ్ఞానం. ఆయన ఏం తిన్నాడనేది కాదు, ఏం ఆలోచించాడనేది ప్రధానం. ఏం ఆలోచించాడు? చట్టబద్ధంగా ప్రజలను పూర్తిగా ఎలా వంచన చేయొచ్చు అన్నటువంటి పరిశోధన చేసినటువంటి మహావేదాంతిగా, అలాగే మహాసిద్ధాంతిగా, అలాగే శాస్త్ర పరిశోధకుడిగా, ఇలా అనేక కోణాల్లో ముఖ్యమంత్రిని మనం చెప్పుకోవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్, అమరావతి శాసనబద్ధంగా కదా, ఏకగ్రీవంగా కదా నిర్ణయం తీసుకుంది. మరి అలా ఏ శాసనబద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా బ్రేక్ చేయగలిగినటువంటి మహామేధావి ఎవరు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. మరి అక్కడ చట్టం ఉందా? లేదే. ఉన్నా దాని ఉనికి కనపడదే. చట్టాన్ని నమ్మే కదా రైతులు భూములు ఇచ్చారు. 29,000 మంది రైతులు ఇవాళ అలో లక్ష్మణ అని ఏడుస్తున్నటువంటి కారణం ఏంటి? చట్టాల రక్షణ లేక చట్టాన్ని అప్లై చేసేటటువంటి వ్యవస్థ లేక, అలాగే చట్టాన్ని నమ్మేటటువంటి నాయకుడు లేకపోవడమా? నమ్మే నాయకుడు లేకపోవడమే. ఈ చివరిది అండర్లైన్ చేసుకోవాలి.
సరే దాన్ని అలా తీసుకుందాం. మరొక అద్భుతమైనటువంటి కోణం జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడిలో చూడొచ్చు. ఏంటా అద్భుతమైనటువంటి కోణం? దొంగతనం చేయక్కర్లా, చేశామని కేసు పెట్టచ్చు, జైలుకు నెట్టేయచ్చు, బెయిలుకు రాకుండా చేయొచ్చు. ఇలాంటి లొసుగులన్నిటినీ పరిశోధన చేసినటువంటి ఈ ప్రపంచంలోని ఏకైక నాయకుడిగా, వ్యక్తిగా, అలాగే దోషిగా అంటారో దొంగగా అంటారో మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. బట్ ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెబుతున్నటువంటి సత్యం ఇది. దీని ఎవరు కాదనలేరు. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు డిబేట్ ఆన్ దిస్ పాయింట్ లెట్ దెమ్ కమ్, బికాజ్ ఒక బహిరంగ సభలో ఒక దోషిని పట్టుకొని దొంగ అన్న తర్వాత ఇవాళ కేసులున్న ప్రతి వాడిని దొంగ అనడం అనేది నా స్వతంత్రంగా భావిస్తున్నా. దట్ ద ఓన్లీ రీజన్ వై ఆమ్ స్టేటింగ్ దాట్ ముఖ్యమంత్రి దోష నిర్దోష అన్న ప్రశ్న ఇక్కడ ఉద్భవించదు. కేసులు ఉన్నప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు ఆయన కూడా దొంగే, ఆయన మాటల్లోనే ఆయన చెప్పాడు కాబట్టి. ఇక మరో కోణానికి వస్తే, చంద్రబాబు గారు స్కామ్ చేశారా లేనటువంటిది 10 రోజుల నుంచి ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూసినటువంటి అనేకమైనటువంటి విషయాల మీద, దాంతోపాటు నేరం చేశారా లేదా అన్నటువంటి రుజువు అక్కర లేకపోయినా జైలుకు పంపచ్చు. ఈ రికార్డు సాధించినటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అది కూడా ఆయన రికార్డే. మీరేమి స్కాములు చేయక్కర్లా, బట్ మీ మీద కోపం ఉంటే, మీ మీద అసహ్యం ఉంటే, మీ మీద కసి కక్ష వివక్షత ఉంటే మిమ్మల్ని జైలుకి నేను పంపచ్చు. అలాంటి మార్గాన్ని వెతకగలిగినటువంటి మహామేధావిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అభినందించేస్తున్నా. కారణం ఏంటి అనంటే, ఇన్ని చట్టాలున్నాయి, ఇంత రాజ్యాంగం ఉంది, కానీ నేరస్తులను జైల్లోకి పంపించేటటువంటి పరిస్థితి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అవినాష్ రెడ్డి వ్యవహారమే తీసుకోండి. సిబిఐ కేసు ఉన్నది, ఏమని ఉన్నది? వివేకానందరెడ్డి హత్య కేసులో ఇతనిది ప్రధాన పాత్రధారి అని, ఇతను దోషి అని, ఇతను హంతకుడు అని సిబిఐ తేల్చి చెప్పింది. కానీ అతన్ని మాత్రం అరెస్టు చేసేటటువంటి విధానం సిబిఐకి కనపడలా. కారణం, మన మేధావి, మన మహానుభావుడు, మన సిద్ధాంతకర్త ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన ఒక తలుచుకున్నాడు, ఎలా తప్పించవచ్చు దోషిగా సిబిఐ కేసులో ఉన్నా సరే అరెస్టు చేయకుండా ఎలా అడ్డుకోవచ్చు? ఎక్సలెంట్, ఎక్సలెంట్. ప్రపంచంలో మేధావులను మనము ఒక కేటగిరీలోకి తీసుకుంటే, ఈ మేధావిని ప్రత్యేకమైనటువంటి కేటగిరీలోకి తీసుకోవాల్సిన పరిస్థితించాడు ఆయన. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. సో ఈ మూడు కారణాలను మీరు వెతుక్కోండి. సింపుల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలను అభ్యర్థిస్తున్నా, అసలు మన మనస్తత్వం ఏంటి, మన సిద్ధాంతం ఏంటి, మన పద్ధతి ఏంటి, మన చరిత్ర ఏంటి, మన పుట్టుకేంటి, మన పెరిగినటువంటి వాతావరణం ఏంటి, మనం నమ్మిన సిద్ధాంతం ఏంటి? ఇదే కదా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజలకు తెలియజేస్తున్నది. నీ మీద నాకు ఇష్టం లేకపోతే నిన్ను జైలుకు పంపించగలనన్నటువంటి ఒక సిద్ధాంత సృష్టికర్త. అలాగే హత్యల్లో దారుణమైనటువంటి గొడ్డలు పోటుతో నరికినా సరే వాళ్లను రక్షించగలిగేటటువంటి విధానము తెలిసినటువంటి నాయకుడు. అలాగే తప్పు చేసినా చేయకపోయినా తర్వాత సంగతి. అలాగే మరొక విషయాన్ని, అమరావతికి సంబంధించిందే శాసనబద్ధమైనటువంటి విషయాన్ని కూడా కనీస మాత్రం గౌరవించలేనటువంటి తత్వం ఉన్నప్పుడు ఆ తత్వాన్ని ప్రజల మీద రుద్దేయగలిగినటువంటి ఒక సిద్ధాంతాన్ని సృష్టించినటువంటి వ్యక్తిగా, నాయకుడిగా ఆయన్ని ఇవాళ అభినందిస్తున్నా. అఫ్కోర్సు ప్రపంచంలో ఉన్నటువంటి మాఫియా గ్యాంగులు అందరూ కూడా చాలా సంతోషపడి ఉంటారు. మనము హత్య చేసినా జైలుకి వెళ్ళక్కర్లేదు, మనం తప్పు చేసినా శిక్షల నుంచి తప్పించుకోవచ్చు, పద్ధతులు ఉన్నాయి అని తెలియజేసినటువంటి పరిస్థితి. అలాగే ఐఎమ్ సారీ టు సే దాట్ ఒక జర్నలిస్టుగా ఒక కార్యక్రమంలో నేనే ఇంతసేపు మాట్లాడడం అనేది నాకు ఇష్టం లేనటువంటి పరిస్థితే. కానీ ప్రజల ఘోష వింటున్నప్పుడు, ప్రజలు పంపిస్తున్నటువంటి అనేక సమాచారాలతో పాటు వాళ్ళ బాధని, ఒత్తిడిని పంచుకుంటున్నప్పుడు, వాళ్ళ గొంతును వినిపించాలి అన్న దాంట్లో మాత్రమే నేను ఎక్కువ సమయం తీసుకుంటూ ఇంతసేపు మాట్లాడాల్సి వస్తుంది.
ఇది పరిస్థితి. మరి దీని మీద చర్చిద్దామా? దీనిపైన ఏదైనా సమస్యను మనము పరిష్కరించే విధానంలో ముందుకెళదామా? పరిష్కారం ఏంటి ఆలోచించండి. ఎలా పరిష్కారం వస్తుంది? ఇవాళ చంద్రబాబు గారు జైలు నుంచి బయటకు వస్తారా లేదా అన్నది నా దృష్టిలో అప్రస్తుతం. వచ్చే రోజు తప్పకుండా వస్తాడు, వచ్చే రోజు ఉంటుంది. బికాజ్ ఇంకా వ్యవస్థ బతికుంది కాబట్టే కొంతమంది చేతుల్లో కొంతకాలమే కొన్నిటిని బిగించవచ్చు, బంధించవచ్చు, ఒక నియంతృత్వాన్ని జనం మీదకు ఇంపోజ్ చేయొచ్చు, కానీ అది ఎల్లకాలం కాదు. అలాగే బాబు గారిని అరెస్ట్ చేశారా? నో, నాట్ ఎట్ ఆల్. చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ఒక వ్యవస్థ. మరి ఆ వ్యవస్థను ఎందుకు లోపల పెట్టారు? ఎంత అపహాస్యం, ఎంత కామెడీ సినిమా. ఐపీఎస్ అధికారులు, అలాగే దానికి సంబంధించినటువంటి లాయర్లు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? డబ్బు దొరకలేదట. ఏ సింపుల్ విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకుందాం. నా పక్కన కూర్చున్నవాడు నా పర్సు కొట్టేశాడు అని అంటే నా పక్కవాడి దగ్గర నా పర్సు దొరకాలిగా? దొరకకుండానే వాడిని జైలుకి పంపించేస్తామా? దొరకకుండానే వాడిని దొంగనేద్దామా? ఆ సిస్టమ్ ఉందా అసలు? మరి ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఎక్కడైనా పుట్టుకొచ్చాయా? ఉన్న చట్టాలను ఎలా వక్రీకరించవచ్చో తెలిసినటువంటి మేధావిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రికార్డు సాధించాడు కాబట్టే అతన్ని ఎలా ఎప్పుడు వదిలించుకోవాలో వదిలించుకోలేదు కాబట్టే ఇవాళ శిక్ష పడింది. ఖచ్చితంగా మనం శిక్షార్హులం. ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని ఎలా గౌరవించాలి అన్నటువంటి విచక్షణ మనకి తెలియకపోవడం వచ్చినటువంటి ప్రమాదం కదా. ప్రశ్నించే వాడిని జైల్లో పెట్టడం, అలాగే మీడియా మీద కేసులు పెట్టడం, అలాగే ఎవరైనా సరే విమర్శిస్తే దారుణమైనటువంటి ట్రోలింగ్స్. ఒక వ్యవస్థను పోషిస్తున్నారు, సోషల్ మీడియా వ్యవస్థను, దాని మీద కోట్లు ఖర్చు పెడుతున్నారు. మీరు ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తెలుగు వాళ్ళందరూ ఆలోచించండి. మరొక మాట మీకు గుర్తు చేస్తా, ఇవాళ సింపతి పెరిగింది బాబు గారి మీద, రాగానే అద్భుతంగా రెడ్ కార్పెట్తో ఆయనకి పదవొస్తుంది అని మాట్లాడుతున్నారు. ఎవరికి సింపతి కావాలి? చంద్రబాబు లాంటి నాయకుడికి సింపతి కావాలా? సింపతి కాదు, పెరిగింది నమ్మకం, పెరిగింది ప్రజల్లో. అభివృద్ధి అంటే ఏంటో అర్థమయ్యింది ప్రజలకు. ప్రజాస్వామ్యం అంటే కొత్త అర్థం తెలియజేసినటువంటి నాయకుడిగా ఒత్తిడిలో ఉన్న, దాడి జరిగిన కార్యకర్తల మీద ఇవాళ దారుణంగా కత్తులతో తెగబడినటువంటి పాలక పక్షాన్ని కూడా క్షమించడం కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొందామని చెప్పినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి కాదు, వ్యవస్థ అన్నాం. ఈ ప్రపంచం మొత్తం తెలుగువాడు అని అంటే గుర్తు చేసుకునేది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని. ఏ దేశంలోనైనా చంద్రబాబు నాయుడికి ఒక రికార్డు ఉంది. చూపిస్తా ఏ దేశం నుంచి ఎంతమంది ఈ చంద్రబాబు నాయుడు అనే తెలుగువాడిని గౌరవించారో, తెలుగువాడిని ఒక గొప్పగా భావించారో. దేశ విదేశాల్లో ఆయనకున్నటువంటి గౌరవం ఏంటో, స్థానం ఏంటో అక్కడ దెబ్బతగులుతోంది. దానివల్ల వచ్చే నష్టం ఏంటి? ఒక తెలుగువాడిగా, ఒక మహానాయకుడిగా, ప్రపంచ నాయకుడిగా ఎదిగినటువంటి చంద్రబాబుపై బురద చల్లేసి జైల్లో పెట్టేస్తే తెలుగువాడి ప్రతిష్ట ఇవాళ బురద కాలువలో పారుతోంది. తెలుగువాడి ప్రతిష్టను, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టినటువంటి వ్యక్తిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. ఎనీహౌ, అగైన్ ఐఎమ్ సెయింగ్ ఐఎమ్ సారీ టు సే దట్ ఐ హ్యాడ్ వెల్కమ్ బ్యాక్. ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ మీదే చర్చ. ఆ చర్చలో మనతో పాటు టీడీపీ నాయకురాలు శోభారాణి గారు, అలాగే జనసేన అధికార ప్రతినిధి వీరమహిళ రాయపాటి అరుణ. అరుణ, మీ నాయకుడు వీరమహిళ అని ఎలా పేరు పెట్టారో కానీ ఆ టైటిల్ మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచుతోంది. వినిపిస్తుందా సార్? నాకు మీ వాయిస్ అంత వినిపించట్లేదు సార్, సరిగ్గా వెరీ లోలో ఉంది. ఓకే, ఎనీ ప్రాబ్లం? ఇప్పుడు కూడా వినపడట్లేదా? లేదండి, చాలా లోలో వస్తుంది నాకు, అసలు వినిపించట్లేదు, అర్థం కావట్లేదు కూడా. ఓకే, ఒక చిన్న బైట్ వేస్తాను అరుణ్ గారు,
ఆ బయట వేసిన తర్వాత మనం చర్చలోకి వెళదాం. మొదటిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి స్పీకర్ గారు ఒక ఆయన ఉన్నారు. ఆ ప్రాంతం వాళ్ళు చెప్తుంటారు ఆయన చిన్నప్పుడు అద్భుతమైనటువంటి ఏకపాత్ర అభినయాలు చేసేవాడు, అలాగే నాటకాల్లో రాణించేవాడు, సినిమాల్లోకి ప్రయత్నించాడు కానీ విఫలమైంది, ఇక రాజకీయాల్లో అవకాశం దొరికింది అని చెప్తూ ఉంటారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రియాలిటీ. ఒక్కసారి ఆయన ఇవాళ ఒక స్థానంలో ఉన్నాడు, ఆయనే చెప్పుకుంటాడు ఆయన స్థానం ఏంటో. చూడండి ఒక్కసారి ఏం మాట్లాడాడు. కొట్టుకొని చచ్చిపోతాడు ఎందుకంతెందుకు? ఆ బ్లాక్ క్యాట్ కమెంటర్స్ తీసేవాడి చంద్రబాబు నాయుడు ఫ్రీ. ఆ బ్లాక్ క్యాట్ కమెంటర్స్ తీసేవాడి చంద్రబాబు నాయుడు ఫ్రీ. వాళ్ళు ఉన్నారని ధైర్యంతో మాట్లాడుతున్నాడు. దేనికండి ఎవరిని ఉద్ధరించాడండి బ్లాక్ కమెంట్ దేనికండి? నేను సెంట్రల్ గవర్నమెంట్ అప్పీల్ చేస్తున్నా, బీయింగ్ ఏ స్పీకర్ ఆఫ్ ది ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ, బీయింగ్ ఏ స్పీకర్ ఆఫ్ ది ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ, హౌ హీ ఎలిజిబుల్ ఫర్ దట్ బ్లాక్ కమెంటో జెడ్ ప్లస్ కేటగిరీకి, హౌ హీ ఇస్ ఎలిజిబుల్? నేను సెంట్రల్ గవర్నమెంట్ అప్పీల్ చేస్తున్నా, బీయింగ్ ఏ స్పీకర్ ఆఫ్ ది ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ, బీయింగ్ ఏ స్పీకర్ ఆఫ్ ది ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ, హౌ హీ ఎలిజిబుల్ ఫర్ దట్ బ్లాక్ కమెంటో జెడ్ ప్లస్ కేటగిరీకి, హౌ హీ ఇస్ ఎలిజిబుల్? చూశారు కదా అరుణ్ గారు, అలాగే శోభారాణి గారు. శోభారాణి గారు, దీనికి మీరైతే కరెక్ట్గా బికాజ్ లీగాలిటీ కొంత తెలిసినటువంటి న్యాయవాదిగా, ఒక స్పీకర్ మాట్లాడుతున్నాడు బీయింగ్ ఎ స్పీకర్ జస్ట్ ఐఎమ్ డిమాండింగ్ అని. బీయింగ్ ఎ స్పీకర్ వెనకాల పార్టీ జెండా ఉంది, స్పీకర్ పార్టీ జెండా పెట్టుకొని పబ్లిక్లో మాట్లాడొచ్చా? ఫినిష్ అంటున్నాడు, ఏంటి ఫినిష్? వాట్ ద మెసేజ్ దే వాంట్ టు గివ్? వాళ్ళ ధోరణి మీరు ఎలా తీసుకుంటారు? నమస్తే అండి. నాతో పాటు నా అసోసియేట్స్ కూడా నేను నమస్తే చెప్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో దొంగలు పట్టారు అని, దేశంలో దొంగలు పట్టారు అని గతంలో అనుకునేవాళ్ళు, ఈ రోజు రాష్ట్రంలో దొంగలు పడ్డారు అని చెప్పేసి అని మనం అనుకోవాల్సిన పరిస్థితి అనమాట. రాష్ట్రంలో దొంగలు పడితే పర్వాలేదు సార్, రాష్ట్రంలో మృగాలు వచ్చేసినాయి అనే పరిస్థితికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది. పర్టికులర్లీ మీరు తమ్మినేని సీతారాం గారి గురించి అడిగారు కాబట్టి నేను ఒకటి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను సార్. గతంలో నేను ప్రజారాజ్యం పార్టీలో పనిచేసినప్పుడు తమ్మినేని సీతారాం గారు కూడా నాతో పాటు పనిచేశారు. ఆ టైంలో కూడా ఆయన అదర్ పార్టీలో ఉన్న ఆడవాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ దగ్గర నుంచి బూతులు మాట్లాడమని కూడా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు నేను అప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు. సార్ మీరు వింటున్నారా? చెప్పండి. సో తమ్మినేని సీతారాం గారికి అది స్వతహాగా జన్మత వచ్చినటువంటి ఒక భయంకరమైనటువంటి అలవాటు అది. కాబట్టి ఈరోజు స్పీకర్ స్థానం ఇవ్వడం అనేది సింహాసనంలో సునకాన్ని కూర్చోబెట్టినట్టు కనిపిస్తా ఉందండి. ఆయన బయాస్ గా వన్ సైడెడ్ గా మాట్లాడటం అనేది ఈరోజు ఈ 4.5 సంవత్సరాల్లో మనం చూసాము. బూతులు మాట్లాడటం కూడా చూసాము, యూజ్లెస్ ఫెలోస్ అని అంటూ మాట్లాడే చూసాము. సాక్షాత్తు సోనియా గాంధీని అంటే శాసనసభలో కాపాయన కూడా బయట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సోనియా గాంధీని లా అనే పదంతో అంటే ఒక భూత పదాన్ని కూడా వాడినటువంటి నీచమైన నికృష్టమైన సంస్కృతిలో పుట్టి పెరిగిన వ్యక్తి తమ్మినేని సీతారాం అని నేను ఈరోజు చెప్పకపోతే నేను నేరం చేసిన దాన్ని అవుతాను సార్. అంత అంత చీప్ క్యారెక్టర్ తమ్మినేని సీతారాం గారిది. సో నేనేం చెప్తున్నానంటే అండి, ఈరోజు శోభారాణి గారు ఒక విషయం ఇవాళ 151 మంది ఎమ్మెల్యేల క్యారెక్టర్స్ గురించి మీరు నేను ఇంకెవరో చెప్పాల్సిన పనేం లేదు, ప్రజలకు బాగా అర్థమైంది. ఇక్కడ చట్టబద్ధమైనటువంటి అవకాశం ఏదైనా ఉందా ఒక స్పీకర్ ఇలా మాట్లాడవచ్చా? మాట్లాడకూడదు సార్, ఆయన అసలు ఏ రకంగా బయాస్ కనిపించకూడదు. యాజ్ పర్ లా, యాజ్ పర్ ది ప్రొసీజర్ ప్రోటోకాల్ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే సార్ ఆయన అసలు ఎంత బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే, సభాపతి అంటేనే సభని నడిపించేవాడు, సభకి అధిపతి అని అర్థం సార్. కాబట్టి సభలో కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు లేకపోతే కొంచెం పరిధి మాట్లాడేటప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ ఉంటుంది. గతంలో మనం చూసినటువంటి స్పీకర్ల వ్యవహార శైలి, ప్రతిభా భారతి గారు కానీ తర్వాత ఈవెన్ కేసీఆర్ గారు కూడా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం గారు ఎవరైతే ఉన్నారో, కేసీఆర్ గారు కూడా మనకి డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన చరిత్ర ఉంది సార్. ఈ రోజు పక్క రాష్ట్రాన్ని కూడా నేను కలుపుకుంటుంది ఎందుకంటే
ఇది మొత్తం తెలుగు జాతి, తెలుగు రాష్ట్రాలు రెండైతే ఈ రోజున తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి పోయి తెలుగు జాతికి మరింత సౌకపరంగా చూపించే ప్రయత్నం జరుగుతూ ఉంది తమ్మినేని సీతారామాలన. కాబట్టి ఏంటంటే గతంలో పనిచేసినటువంటి స్పీకర్లు కుతూహలం గారు కానీ ప్రతిభా భాట గారు కానీ అందుకృతం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకి పనిచేసినటువంటి స్పీకర్లు కానీ ఎవరు కూడా ఇలా వ్యవహరించలేదు. ఆయన బొట్టు పెట్టుకొని ఇంత పొడుగున బొట్టు పెట్టుకొని రౌడీలాగా అసలు ఏంటంటే ఆ వేషధారణ అసలు వైసీపీలో ఆ వేషధారణ కూడా నాకు అబ్జెక్షన్ ఉంది సార్. నేను చెప్తున్నాను ఒక స్పీకరు ఒక మతానికి సంబంధించి సెక్యులర్ స్టేట్ లో ఆయన చక్కగా తయారై రావాల్సింది పోయి ఇంత పొడుగున రౌడీలాగా సినిమాల్లో రౌడీలాగా ఇంత పొడుగున బొట్టు పెట్టుకొని రావడం నువ్వు ఒక మతాన్ని ఏదైనా అవకాశం ఉన్నదా ఇలా మాట్లాడకూడదు అన్నటువంటి పరిస్థితి ఒకటి, రెండు స్పీకర్ గా అతను అనర్హుడు అని మీరు కోర్టులో వేసేటటువంటి అవకాశం ఏదైనా మీరు వెతకగలరా ప్రయత్నించగలరా అన్నదే ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. సార్ చట్టానికి ఎవరు అతీతులు కాదు. స్పీకర్ గారు ఇంతకంటే ఇంకా బరి తెగించి మాట్లాడితే ఆయన మీద కూడా కంప్లైంట్స్ పెట్టే అధికారం ఉంది. గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి దాకా తీసుకెళ్లొచ్చు. ఆ విషయం మాట మనకు రాజ్యాంగం కల్పించింది. ఇక్కడ ఎవరో అతీతులు కాదు. శోభారాయణ గారు ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట అడుగేయకపోతే ఇలానే ఉంటుంది. మనం చర్చలతో ముగిస్తే ఇలానే ఇలాంటి వీడియోలు ప్లే చేసుకుని మన మస్తమానం ఏదో రామాయణం పురాణం లాగా అయిపోతుంది. దేర్ మస్ట్ బి సమ్ పవర్ఫుల్ రియాక్షన్ ఫ్రమ్ ద పీపుల్. అది కావాలి ఇవాళ. ఇవాళ జనసేన పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం మొట్టమొదటిగా ఇవాళ కావలసినటువంటి ఉద్యమ స్వరూపం, అలాగే గొంతెత్తి మాట్లాడడం, అలాగే నిర్బంధం మీద నిలబడి కలబడి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావటం. ఒక నాయకుడు జైల్లో ఉంటే పార్టీ మొత్తం కూలిపోయే పరిస్థితి ఉంటుందా? చాలా చిత్రమైనటువంటి పరిస్థితి గమనిస్తున్నాం అరుణ్ గారు. చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ గారు నడిపిస్తారా? లోకేష్ జైలుకి వెళితే బ్రాహ్మణి నడిపిస్తుందా? ఇలాంటి ఆలోచనలు కాదు చేయాల్సింది. ఎవరున్నా లేకపోయినా ప్రజలు నడిపిస్తారు పార్టీని అన్నటువంటి విధానం నమ్మకం పెరగాలి. కానీ వాటిది చిన్న బ్రేక్ తీసుకుందాం మరణ గారు, మీ దగ్గర నుంచే పూర్తి వివరణ తీసుకుంటా ఆఫ్టర్ ఏ స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. అరుణ్ గారు అని పిలిచే కంటే కూడా అరుణమ్మ అని పిలిస్తే నాకు బాగుంటుంది మనసుకి. అందుకే అరుణమ్మ ఒక్క విషయం, ఒకే ఒక విషయం, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ముచ్చటేస్తుంది, మహిళల మీద గౌరవం పెరుగుతుంది, నమ్మకం కూడా మరింత పెరుగుతుంది. కారణం ఏంటి అని అంటే వ్యవస్థను నిలబెట్టగలిగేటటువంటి బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళుగా, ఫైటింగ్ నేచర్తో ఉన్నటువంటి అమ్మలుగా చెల్లెలుగా మీరందరూ కనిపిస్తున్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. వ్యవస్థ మీద గౌరవం పెరుగుతుంది. కానీ ఈ మహిళా బిల్లు, ఒక మంత్రి ఉన్నారు, ఏం మాట్లాడారో వినిపిస్తాను. ఈ మంత్రులను చూసిన తర్వాత ఈ మహిళా బిల్లు అంటే భయం వేస్తోంది, కానీ మిమ్మల్ని చూస్తేనేమో ముచ్చడేస్తోంది ఈ బిల్లు రావాలి అని. అరుణ వినండమ్మా, చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడటానికి ప్రెస్ ముందుకు వచ్చే ప్రతి ఒక్కరు మాట్లాడే మాట ఒకటే, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కట్టాడు, చంద్రబాబు నాయుడు ఐటీ తీసుకొచ్చాడు, చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం చేశాడని చెప్తున్నారే తప్ప చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ లో ఎంత దోచుకున్నాడు, ఎవరెవరి అకౌంట్లకి ఎంత పోయింది, వీళ్ళ అకౌంట్లకి ఎంత వచ్చింది, బోగస్ కంపెనీలు పెట్టాడా లేదా అన్న దాని మీద ఎవరు మాట్లాడరు. అండ్ మీరు చూస్తే 13 సంతకాలు పెట్టిన చంద్రబాబు నాయుడు విషయం తెలుసో తెలీదో కానీ బ్రహ్మిణి అంటుంది అసలు మా మామ నాట్ ఓన్లీ బ్రహ్మిణి, పవన్ కళ్యాణ్ గురించి పదే పదే మాట్లాడతారు వీళ్ళు ఎందుకో. చాలా విచిత్రం అనిపిస్తుంది. ఒకే ఒక విషయం, మొత్తం రాజకీయం అరుణ్ గారు ఇవాళ పూర్తిగా మనల్ని అందరినీ డైవర్ట్ చేసి పడేశాడు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ వెరీ క్లవర్, వెరీ క్లవర్. 5 నెలలు మనము అతని అవినీతి మీద చర్చించేటటువంటి అవకాశమే లేదు, పవన్ కళ్యాణ్ని జైల్లో పెడతామని వీళ్ళు మాట్లాడగానే మనం ఉద్రేకపడతాము అన్నటువంటి ఒక సహజ లక్షణాన్ని వాళ్ళు గుర్తించారు కాబట్టి మనం ఇలా కొట్టుకుపోతూ ఉంటాం. కారణం ఇదేనా మనల్ని డైవర్ట్ చేయడానికైనా?
ప్యానెల్ లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులందరికి నమస్కారం అండి. గత 10 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నింటినీ మనం గనక గమనించినట్లయితే ఇది క్లియర్ గా రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తేవడం ఒక ఎత్తుగడైతే, రెండోది వాళ్ళు ముందస్తుగా ఎలక్షన్ కి రావడానికి ప్రతిపక్షాలు సన్నద్ధంగా ఉండకూడదు, బాహాబాహిగా ఇద్దరు పోటీదారులు నిలబడి బలవంతులు ఎవరైతే వాళ్ళు గెలవాలి అనుకునే ఒక రాజకీయ పరిస్థితిని, అలా కాకుండా అసలు ప్రత్యర్థులు ఎవరూ లేకుండా నేను కుంటి కాలంలోనైనా సరే నేనే విజేతగా నిలబడాలి అన్న ఫీలింగ్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఆపాదించుకొని ప్రజలకు కూడా అలాంటి సిచ్యువేషన్ నిర్బంధ పరిస్థితిని, ప్రతిపక్షం అనేది బరిలో లేకపోతే లేదా వీక్ పొజిషన్ లో ఉంటే మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండి ఉంటే కేడర్ కూడా చాలా నిస్సత్తులో ఉండి ఉంటే ఆటోమేటిక్ గా ఈ వైసీపీ రౌడీలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న రౌడీయిజం చేసుకొని వాళ్ళంతటి వాళ్ళు గెలవచ్చు, అభ్యర్థులు నిలబెట్టుకోవచ్చు, ప్రతిపక్ష పార్టీలను అనగదొక్కేయచ్చని ఉద్దేశంతో ఇట్లాంటి పరిస్థితిని క్రియేట్ చేసి ఇప్పటి వరకు రాజకీయాల్లోనూ రాష్ట్రానికి కూడా ఒక పెద్ద తరహాగా పెద్ద దిక్కుగా సీనియర్ నాయకులుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి కేసులను బనాయించి లోపల పెట్టారని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది రాష్ట్ర ప్రజలుగా అందరికీ ఉన్న భావన. దీంట్లో మళ్ళీ ఇప్పుడు ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు అంతా బయటకు వచ్చి మాట్లాడుతున్న విషయాలు నిన్న అసలు స్పీకర్ గారి ప్రసంగం కూడా చూస్తే మనం డెఫినెట్ గా క్లియర్ గా ఏంటి అంటే ఇక్కడ మా శాఖలు ఏంటి, మమ్మల్ని ప్రజలు ప్రజాప్రతినిధులుగా ఏ విధంగా శాసనసభకు పంపించారు, మేము చేయాల్సిన పని ఏంటి అనే విషయం గురించి కాకుండా కేవలం టార్గెటెడ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఇద్దరిని మాత్రం, అంటే రాష్ట్రంలో వ్యవస్థ అంతా వీళ్ళిద్దరి కోసమే నడుస్తుంది, మేము మంత్రులమైంది వీళ్ళిద్దరి కోసమే, మేము ఎమ్మెల్యేలమైంది వీళ్ళిద్దరి కోసమే, మాకు ప్రజలు ఓట్లేసింది కూడా వీళ్ళిద్దరి కోసమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఎస్పెషల్లీ రోజా గురించి చెప్పాల్సి కనుక వస్తే మీరన్నట్లుగా మహిళా నాయకురాలను చూస్తే ఆ బిల్లు విషయంలో కంగారుగా ఉన్నారు, మాకు కూడా కంగారుగానే ఉంది. ఇట్లాంటి నాయకురాలు మాకు ముందు బాటలు వేస్తే వీళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు రేపొద్దున రోజా వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టేస్తుంది, తిడితేనే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 500 కూడా గత్తిరి అనే వ్యక్తిని 5 ప్యాలెస్లు కట్టుకునే స్థాయికి, 500 కోట్ల ఆస్తి సంపాదించుకునే స్థాయికి ఎదిగేలాగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చేయగలిగాడు అని చెప్పేసి మేమందరం కనుక ఆ విషయాన్ని ఆదర్శంగా తీసుకొని రేపొద్దున పార్టీలు మారిన తర్వాత మేము కూడా వచ్చి ఇలాగ వీధికొక్కలాగా నోరులు పారేసుకునే ఒక లక్షణాన్ని మేము కూడా ఎక్కడ అలవాటు చేసుకుంటామో అన్న భయం కలుగుతుంది నిజంగా మాకు. వీళ్ళని చూసి మేము ఏం నేర్చుకోవాలి? గతంలో నాయకురాళ్ళని అందరం తీసుకుంటే ఇంతకు ముందు మరీ దరిద్రంగా వైసీపీ వచ్చిన తర్వాతే ఈ స్థాయిలో రాజకీయం అనేది బూతుగా మారిపోయింది, రాష్ట్రం మొత్తం దేశం మొత్తం చెప్పుకునే విధంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఈ 4 ఏళ్లుగా ఏం జరిగింది అంటే 4 ఏళ్లుగా బూతుల పురాణం జరుగుతూనే ఉంది. మహిళా మంత్రులు మాట్లాడినా, ఈ ఫీమేల్ మినిస్టర్స్ మాట్లాడినా, మేల్ మినిస్టర్స్ మాట్లాడినా, శాసనసభ్యులు మాట్లాడినా, అందరూ ఇన్నాళ్ళు సాధించిన అభివృద్ధి ఏంటి అంటే ఎప్పటికప్పుడు కొత్త బూతులు నేర్చుకోవడం, ఎప్పటికప్పుడు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం, ఎప్పటికప్పుడు నిధులు దోచుకోవడం, ఎప్పటికప్పుడు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం, ఇదే జరిగింది తప్ప ఏ సామాన్యుడికి వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి లబ్ధి చేకూరలేదు అన్నమాట మాత్రం వాస్తవం. ఇప్పుడు రోజా మాట్లాడింది ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు గురించి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తే హైదరాబాద్ సృష్టించాడు, స్కిల్ డెవలప్మెంట్ చేశాడు అని చెప్పేసి మాట్లాడతారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ పేరుతోటి ఎంత నిధులు తీసేసుకున్నాడు, ఎన్ని దొంగ సంతకాలు చేశాడని చెప్పేసి మాట్లాడరు ఏంటని చెప్పేసి అదే రోజాని నేను అడుగుతూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి విషయం గురించి నువ్వు మాట్లాడాల్సి వస్తే రాష్ట్ర ప్రజలకి ఈ పథకం ఇచ్చాడు ఆ పథకం ఇచ్చాడని చెప్పేసి చెప్తున్నావు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారు బాబు ఆస్తి కాదు, వాళ్ళ తాత ఆస్తి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కాదు, ప్రజల డబ్బులు మాత్రమే ప్రజలకు ఇస్తున్నాడు, ఆ సంక్షేమ పథకాల పేరుతోటి 100 కోట్ల రూపాయలు అప్పులు చేసి దోచుకుంటున్నాడని చెప్పేసి ఎందుకు మాట్లాడదు? మద్యం మీద దోచుకున్న డబ్బు గురించి ఎందుకు మాట్లాడదు? అంటే రోజాకి నీతి లేదా, జాతి లేదా, ఏం లేదు రోజాకి? తను మాట్లాడే విషయం గురించి, తను మాట్లాడుతున్న అంశం గురించి తనే ఎందుకు ఆలోచించుకోదు? మాకు అర్థం కాదు ఎప్పుడు ఎంత చెత్తకుప్పలాంటి నోరేసుకుని ప్రతిపక్ష నాయకుల మీద పడడానికి తప్ప మంత్రి పదవిని ఏ రోజు ప్రజల కోసం ఉపయోగించింది? ఏ రోజు ఆ నగిరి ప్రజలు ఓట్లేసినందుకు వాళ్ళకి ఏ విధంగా ఆ నియోజకవర్గానికి మంచి చేసింది? సెంటీమీటర్ రోడ్డే లేదంటండి ఈవిడ పదవి పాడుగాను, ఎందుకు ఆ పదవి వాళ్ళు గెలిపించారు, ఎందుకు శాసనసభ్యురాలైందో మాకు తెలియదు కానీ నిజంగానే జుగుప్స కలుగుతుంది ఆవిడ చూస్తే. అసలు నిజంగానే మహిళ అయిపోయింది ఇంకేమైనా పరిధులు మాట్లాడడానికి, మేము కూడా మహిళలం అయిపోయింది, ఫీమేల్ కార్డ్ అడ్డు వస్తుంది అంతకు మించి మాట్లాడడానికి. ఇంకో దరిద్రం ఏంటంటే మా పార్టీలో ఏమైనా పరిధులు మించి మాట్లాడితే వైసీపీలు ఎంకరేజ్ చేస్తారు ఇంకా పదవులు ఇచ్చి ఆస్తులు ఇచ్చి, మా పార్టీలో మాత్రం ఏమైనా పరిధుల మించి మాట్లాడితే మాకు అక్షంతలు పడతాయి అనమాట. అందువల్ల మేము కంట్రోల్లో ఉండాల్సి వస్తుంది, మా అధ్యక్షులు వారు ఒప్పుకోవట్లేదు వీళ్ళని వాళ్ళ స్థాయికి దిగజారు మేము మాట్లాడడానికి. ఎన్ని రోజులు ఇలాగే తిట్లతో పురాణాలతో రాష్ట్ర పరిపాలన అంతర్నీ ముందుకు కొనసాగిస్తారు మాకు అర్థం కావట్లేదు. అసలు ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే సార్, అసెంబ్లీని నడపడానికి మనకి స్టేట్ బడ్జెట్ లో కేటాయిస్తుంది, వీళ్ళ జీతాలు, వీళ్ళ మెయింటెనెన్స్ వీళ్ళకి ఇస్తున్న అలవెన్సెస్ అన్ని కలిపి ఒక్క నిమిషానికి వచ్చి
ఒక్క నిమిషం అసెంబ్లీ ఖర్చు 19,922 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ రోజు వాళ్ళకి ఇస్తున్న జీతాలు అలవెన్స్ పోల్చుకుంటే లెక్కేస్తే నిన్నంత మొన్నంత ఒక రోజంతా ఏమో రా చూసుకుందాం అని చెప్పేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడేసుకుని ఒక సీన్ క్రియేట్ చేసి బయటికి పంపించేసారు టీడీపీ శాసనసభ్యులందరినీ. వీళ్ళు మాత్రమే లోపలుండి భజన చేసుకున్నారు. బట్ వాళ్ళని టీడీపీ వాళ్ళని పంపించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో రాయనికి వెళ్ళారు మాకు కూడా తెలియదు. అది అయిపోయింది, తీసేయండి. నిన్న మాట్లాడుకుంటే మళ్ళీ కురసాల కన్నబాబు గారు కానివ్వండి, బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకొక 5-6 మంత్రులు, ఒక 8 శాసనసభ్యులు మాట్లాడింది అంతా వింటే మనం క్లియర్ గా నిన్న రోజు మొత్తము బాలకృష్ణ గారు తొడగొట్టారండి, బాలకృష్ణ గారు మేసం తిప్పారండి, బాలకృష్ణ గారికి మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారండి, బాలకృష్ణ గారు మమ్మల్ని కొడతామన్నారండి. బాలకృష్ణ గారి గురించి ఆల్రెడీ మీరు వాళ్ళు గొడవలు అయిపోయింది, బయటికి వెళ్ళిపోయారు, సస్పెండ్ చేశారు అసెంబ్లీ నుంచి. మళ్ళీ నిన్న కూడా ప్రజాధనాన్ని కేవలం బాలకృష్ణ గారి గురించి మాట్లాడడానికి మాత్రమే నిన్నంతా ఎందుకు గడిపారు? అట్లాంటప్పుడు మీకు అసెంబ్లీ సమావేశాలు ఎందుకు? ప్రెస్ మీట్లు మీ పార్టీ ఆఫీసుల్లో పెట్టుకుని ఎప్పుడు తిట్టేలాగే తిట్టుకోండి. ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఇవాళ రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పేసి జాబ్ క్యాలెండర్ వదలలేదు, ఉద్యోగులకు టైంకి జీతాలు ఇవ్వటం లేదు, ఇప్పటి వరకు కడతా అన్న ప్రాజెక్టులు కట్టలేదు. అరుణ్ గారు ఒక విషయం, ఇవాళ మీ నాయకులే కాదు కార్యకర్తలు కూడా చాలామంది నాతో సమాచారం పంచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేస్తే రాష్ట్రం ఎలాంటి దశకు వెళుతుంది, ఎలాంటి ప్రతిఘటన వస్తుంది అన్నటువంటి పరిస్థితి. అలాగే చాలామంది అభిప్రాయం కూడా రాష్ట్రపతి పాలనకు దోవదీసే అవకాశం ఉంటుందేమో పవన్ కళ్యాణ్ని టచ్ చేస్తే అన్న మాట కూడా వినపడుతుంది. దీన్ని ఎలా తీసుకుంటారు మీరు? పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి జోలికి, ఒక నిస్వార్థ పరుడు జోలికి ఇలాగ గనక ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్ట్ లాంటివి చేయడానికి గనక వెళితే స్టేట్ లో రాష్ట్రపతి పాలన వస్తుంది. దీంట్లో ఎలాంటి సెకండ్ థాట్ వైసీపీ పాలక వర్గానికి అక్కర్లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే 100% స్టేట్ లో రాష్ట్రపతి పరిపాలన వస్తుంది. సో వాళ్ళు ధైర్యం చేయలేరేమో మరి ఎట్టి పరిస్థితుల్లోనూ. ఓకే, అలాగే ఒకవేళ వీళ్ళు ఫీలర్స్ వదులుతున్నారు, లోకేష్ని అరెస్ట్ చేస్తాం, అలాగే పవన్ కళ్యాణ్ని జైల్లో పెడతాం, మొత్తం మీద నేను అన్నటువంటి అభిప్రాయానికి మీరు ఏకీభవించే అవకాశం ఉన్నదా? మనల్ని అందరినీ డైవర్ట్ చేయడం, ఎన్నికలకు ముందు 5 నెలలు జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద మాట్లాడేటటువంటి అవకాశము లేకుండా చేయడం, మనం చర్చ అంతా జరుగుతున్నటువంటి అరాచకం మీద, అరెస్టుల మీద, వీళ్ళు జైలు నుంచి వస్తారా రారా, రేపేంటి, వేదనేంటి, దిగులేంటి, బాధ ఏంటి, జనం ఏడ్చేస్తున్నారు, ఇలా ఒక చర్చలోకి మనల్ని పూర్తిగా నెట్టేసే పరిస్థితిగా భావించవచ్చా? ముమ్మాటికి అండి, నాకు తెలిసినంత వరకు నాతో కొంత సమాచారం పంచుకునే వైసీపీ వర్గాల నుంచి మాకొచ్చిన సమాచారం ఏంటి అంటే నెక్స్ట్ మంత్ 20వ తేదీ లోపు కల్లా నియోజకవర్గాల వారీగా నియోజకవర్గానికి వచ్చి 150 నుంచి 170 కోట్ల వరకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎలక్షన్ ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందంట ప్రతి నియోజకవర్గానికి కూడా. ఈ నియోజకవర్గానికి ఫండ్ ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తికి మాత్రమే రేపు మళ్ళీ ఎలక్షన్ లో టికెట్ ఉండిద్దంట. ఇవి అవ్వలేదు అంటే డెఫినెట్ గా ఆ అభ్యర్థికి ఆ టికెట్ లేదు, వేరే కొత్త వ్యక్తికి ఇస్తారు అక్కడ అని చెప్పేసి డిక్లేర్ అయి ఉన్నారు చాలా మంది. మాకు టికెట్ వచ్చిద్దా లేదా అన్నది వచ్చే 20వ తేదీ 25వ తేదీ మధ్యలో తేలిద్ది మాకు, ఆ డబ్బులు వస్తేనే టికెట్ మాకు ఉన్నట్టు లేదంటే వేరే వాళ్ళకి ఇస్తున్నట్లు అర్థం చేసుకోవాలి, ఇంకా అప్పుడు పార్టీ మారే ఆలోచనలు అన్ని మేము చూసుకుంటామని చెప్పేసి చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు కూటమిలోకి దూకడానికి వైసీపీలో నుంచి ఎమ్మెల్యేలు. ఈ సమాచారం మాకు కొంత తెలిసిన వాళ్ళ నుంచి వచ్చింది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం అరుణ్ గారు మీ దృష్టికి తీసుకొస్తా, ఇవాళ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు, కలిసి పోరాడతాం, నిలబడతాం, ఒక నియంత్రణను బయటికి పంపించే ప్రయత్నంలో 2 పార్టీలు కలిసి ప్రయత్నం చేస్తాయి, పోరాడతాయి, సాధిస్తాయి, ఖచ్చితంగా అధికారాన్ని సాధిస్తాము అని చెబుతున్నటువంటి నేపథ్యంలో విశ్లేషకులనే పేరుతోటి అలాగే అనేక మంది మాట్లాడుతున్నారు ఆ ముసుగులు. పవన్ కళ్యాణ్ ఏదైతే బీజేపీ ఒక నాటకమాడమని ఒక ఆదేశం ఇచ్చిందో, ఒక అవకాశాన్ని సృష్టించుకోమని, అలాగే ఇవాళ పూర్తిగా తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేయడానికి పవన్ కళ్యాణ్ని అస్త్రంగా బీజేపీ వాడుతుందని, వాళ్ళ చేతిలో ఈయన కీలుబొమ్మని ఇలాంటి అనుమానాలు పెంచేటటువంటి ప్రయత్నం జరుగుతోంది, మీరు గమనించారా? తప్పకుండా అండి, తెలుగు రాష్ట్రాల్లో ఒక సామెత ఉండిద్ది, తినమరిగిన కుక్క ఉసుకో అంటే డిస్కో అందని చెప్పేసి. ఈ పార్టీల నుంచి ఫండింగ్ ని ఎక్స్పెక్ట్ చేసి
ఎలాంటి పని లేకుండా కేవలం ఈ మీడియా ముందుకొచ్చి విషం కక్కటమే ముఖ్యమైన పనిగా పెట్టుకుని ఆదాయం పొందుతున్న వాళ్ళందరూ ఇవాళ విశ్లేషకుల ముసుగులో కొన్ని కొంత వ్యక్తులకు కొమ్ము కాస్తు చేస్తున్న విశ్లేషణలను ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ప్రస్తుతం అయితే. ఎందుకంటే వాస్తవాలు అనేవి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మా కాళ్ళ కింద ఉన్న రోడ్లు మా కళ్ళ ముందు జరుగుతున్న అభివృద్ధిని మాకు చూపిస్తున్నాయి. ఎవరో గంతలు కడితే ఆ గంతలు కట్టించుకునే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు. 4 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు నేర్చుకుంది కనువిప్పు. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా వీళ్ళ ముందు స్థానికంగా వాళ్ళకి జరిగిన అభివృద్ధిని బేస్ చేసుకుని ఏ సామాన్యుడైనా ఆలోచిస్తాడు తప్ప ఇక్కడ టీవీలో జరిగే విశ్లేషణలను బట్టి ఎవరు ఓటేసే పరిస్థితి లేదు. ఎస్ డన్, చాలా స్పష్టమైనటువంటి విషయం చెప్పారు. మీకు నేను చివరిలో ఆ ఆధారం కూడా చూపిస్తా. శోభారాయణ గారు, చివరిగా మీ దగ్గర నుంచి ఒక సమాచారం కావాలి నాకు. ఇవాళ తెలుగుదేశం పార్టీ తీసుకుపోయేటటువంటి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉంటే బాగుంటుంది, మీరేం ఆశిస్తున్నారు? తప్పకుండా సార్, ఈ రోజు ఒక ఆత్మగౌరవ పోరాటం జరుగుతూ ఉంది సార్. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అసలు ఎన్నో సంక్షోభాలని ఎదుర్కొని ఒక పరిష్కార మార్గాన్ని చూపించినటువంటి మహానుభావులు ఈ రోజు అక్రమ కేసులో జైల్లో ఉన్నా కూడా జైలులో ఉండి కూడా ఎక్కడ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా తను నీతిపరుణ్ణి అని ప్రూవ్ చేసుకుని బయటకు రావాలనుకునే ఆ తత్వాన్ని అనుభవాన్ని అతని రాజకీయ ఆ మహానుభావుడు చూపించే ఆ విఘ్నతని స్థితప్రజ్ఞతని మేము చాలా స్ఫూర్తిగా తీసుకుంటున్నాం సార్. ఇవాళ ఒక కొత్త ఆత్మగౌరవ పోరాటం జరుగుతూ ఉంది, తెలుగు జాతి ఆత్మగౌరవ పోరాటం జరుగుతుంది. కాబట్టి ఇదే సమయంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు రాజ్యాంగాన్ని కాపాడుకోవడం పరిరక్షించుకోవడమే కాకుండా రాజ్యాంగాన్ని మళ్ళీ గాఢ మీద తీసుకొచ్చి వీళ్ళు అన్ని నిర్వీర్యం చేశారని మీ ఫ్లాష్ న్యూస్ లో ప్లే చేస్తున్నారు. అన్ని చచ్చిపోయినాయండి, పౌర హక్కులు చనిపోయినాయి, మొత్తం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులన్నీ చనిపోయినాయి. ఈరోజు అంటే దౌర్జన్యాలు, దోపిడీలు, మారభంగాలు, హత్యలు, వ్యభిచారం, నేను ఈ మాట ఎవరిని ఉద్దేశించి అంటున్నానో కూడా అర్థం చేసుకోవచ్చని ప్రజలు నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇందాక మీరు రోజా గురించి అడిగారండి, అసలు రోజా గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. అసలు ఆ అమ్మాయి గురించి మేము మాట్లాడుతూ అన్నోళ్ళు మేము అశుద్ధం చేసుకోవాలని మేము అనుకోవట్లేదు. సోబరాణి గారు, మీకు ఒక విషయం, ఒక సాధారణమైనటువంటి మహిళ, ఆమె మీ లాయర్ కాదు, ఆమె ప్రొఫెసర్ అంతకంటే కాదు, అలాగే లూద్రాకి అసిస్టెంట్ కాదు, లూద్రాకి గురువు కాదు, కానీ ఒక మహిళ మాట్లాడింది మీకు వినిపిస్తా? ఒక్కసారి చూడండి. చంద్రబాబు నాయుడు చేసిన దానికి 10 సంవత్సరాలు రాకూడదు, మరి A1 A2 చేసిన దానికి ఎన్ని సంవత్సరాలు రాకూడదు చెప్పు. మరి 16 నెలలే ఉండి బెయిల్ మీద వచ్చి ఈ పిచ్చి జనం ఓట్లేస్తే ఆడుకుంటున్నాడు. నేను జైలుకి పోయాను కదా అందరినీ జైలుకి పంపాలని. ఇప్పుడు ఆయనైతే జీవిత కాల శిక్ష వేయాలి, ఉరిశిక్ష వేయాలి ఆయన చేసిన వాటికి. చంద్రబాబు నాయుడు అయితే 10 సంవత్సరాలే చెప్పాడు, ఆయనైతే ఉరే తీయాలి వేగంగా. ఆయన చేసిన అన్ని మోసాలు, అన్ని వేల కోట్లు అబ్బని అడ్డం పెట్టుకొని నూకిన వాటికి మరి ఏమంటావు మనం? బాబు గారిని ఓవర్కి అరెస్ట్ చేసి ఏమి ప్రూఫ్ చూపించలేకపోయావు, నా కష్టం లేకపోతే నేను చూసుకుంటాను ఆయన మీద ఏమి లేవు అనే కదా, లేవు కదా వాస్తవంగా. నువ్వు ముందు కేసు చూపించి అరెస్ట్ చేయాలి మొగాడు అయితే. బాబు గారు చేసిన అభివృద్ధి బయటకు వస్తుంది, జగన్ రెడ్డి అరెస్ట్ చేస్తే జగన్ రెడ్డి చేసిన మోసాలు ఫ్రాడ్ బయటకు వచ్చినాయి. అదే కదా మీకు అందరు కళ్ళ కనిపిస్తుందిగా, ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరం పోరాడతాము. బాబు గారు అరెస్ట్ నుంచి బయటకు రాకపోతే ఇక జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతాడు. ఆహా, బాబు గారు ఇంత చేశారా, ఇంత అభివృద్ధి తెలియని వాళ్ళకి కూడా తెలుస్తున్నాయి. ఇప్పుడు వాడిని ఎత్తిన వాడే భస్మాసురుడు, అంత చేయబెట్టుకున్నాడు, ఎందుకు చేశాను బాబా అని ఏడిచేస్తున్నాడు. ఇంత అద్భుతమైనటువంటి ఒక పరిజ్ఞానం, అలాగే సమాజం పట్ల అవగాహన కేవలం మహిళల్లో అధికంగా చూస్తున్నాం. మహిళా బిల్లు వచ్చినా రాకపోయినా మహిళల్లో ఉన్నటువంటి ఒక సహజమైనటువంటి లక్షణం అమ్మతనం. అందుకే అంటున్నా వందనం ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలుగు మహిళలందరికీ వందనాలు అంటూ రాబోయే రోజుల్లో అరుణ్ గారు అలాగే శోభారాణ్ గారు మనకు సామాన్యుల్లో వస్తున్నటువంటి చైతన్యం కేవలం పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది. ఐ బిలీవ్ ఇట్. ఇవాళ అభివృద్ధి అంటే ప్రజలకు అర్థమైపోతోంది, ఇవాళ చట్టం అంటే ఏంటో తెలిసిపోతోంది. అందుకే అంటున్నా
ఈ మహిళ చెప్పినటువంటి సత్యాన్ని గ్రహించమంటున్నా. రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆలోచించమంటున్నా. ఇది వీకెండ్ డిబేట్. పాల్గొన్న అరుణ్ గారికి, శోభారాణి గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే.